కానీ మన ధైర్యాన్ని స్థైర్యాన్ని కాదు మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం కార్మికులకు మేడే శుభాకాంక్షలు ఏపీలో కరోనా వైరస్ ఉద్రృతి రోజురోజుకి పెరుగుతోంది ఇవాళ ఒక రోజు 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1463 కు చేరింది గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 33 కేసులు నమోదయ్యాయి ప్రధాని నివాసంలో ప్రారంభమైన కీలక సమావేశం సమావేశానికి హాజరైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గుబ్బా ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలలో చిక్కుకున్న వలస కూలీలను తరలించేందుకు ప్రత్యేకంగా రైళ్లను నడపాలని కోరిన పలు రాష్ట్రాల సీఎంల విజ్ఞప్తులపై చర్చిస్తున్నట్లు సమాచారం కరోనా ప్రభావం జోన్లలో చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ లేఖ రాశారు దేశవ్యాప్తంగా రెడ్ జోన్ లో 130 జిల్లాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది ఆరెంజ్ జోన్ లో 284 గ్రీన్ జోన్ లో 319 జిల్లాలు ఉన్నట్లు తెలిపింది రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ ప్రారంభమైంది శుక్రవారం ఉదయం నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల చేతికి పెన్షన్లు అందిస్తున్నారు జియో ట్యాగింగ్ చేస్తూ ప్రస్తుత యాప్ ద్వారా వాలంటీర్లు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది దేశవ్యాప్తంగా అత్యధికంగా ఒక రోజే 1993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి గడిచిన 24 గంటల్లో 73 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో సరిహద్దు జిల్లాలో నివసిస్తున్న పౌరులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రజలెవరూ ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర కూడా వెళ్లకుండా నిషేధం విధించింది కరోనా కేసులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సర్కార్ తెలిపింది వలస కూలీలను తరలించడానికి ప్రత్యేక రైళ్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి వస్తాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు లాక్డౌన్ కారణంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు సొంత ఊళ్ళకు వెళ్ళవచ్చని ప్రకటించిన కేంద్రం వారి తరలింపు బాధ్యత రాష్ట్రాలదేనని స్పష్టం చేసింది ప్రస్తుత పరిస్థితులను బట్టి లక్షలాది మందిని ప్రత్యేక బస్సుల ద్వారా తరలించడం కష్టం కాబట్టి వారి కోసం ప్రత్యేక రైళ్లను నడపడానికి సిద్ధమైంది దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను కేంద్ర ప్రభుత్వం సడలించే అవకాశం ఉండడంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జీఎంఆర్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొందరు ఆహార వసతులను అందిస్తూ వారి యొక్క ఆకలి తీరుస్తున్నారు అందులో భాగంగా జిల్లాకు చెందిన అస్లాం గారు మరికొందరు నాయకులు భోజనం లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం స్వయంగా ఇంటి నుండి ఆహారాన్ని తయారు చేసి నిరుపేదలకు అందజేస్తున్నారు పాత బస్ స్టాండ్ మరియు పొన్నూరు సమీపంలోని పేదలకు వీటిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు